నాకంత మాట్లాడతాం రాదండి. అందరికీ నమస్కారం. నాకు అంత తెలీదు ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి, ఆ సిస్టమ్ పద్ధతి అంత తెలియదు. ఆయన చాలా బాగా మాట్లాడారు, అన్ని పాయింట్లు కవర్ చేశారు. ఆయనకి మంచి సినిమా నాలెడ్జ్ కూడా చాలా బాగుంది. నాకు ఫస్ట్ ఉత్తేజ్ ఎప్పుడు పరిచయం అంటే, లాంగ్ లాంగ్ ఎగో సో లాంగ్ ఎగో నో బడి నో సౌ లాంగ్ ఎగో, రావు గారి ఇల్లు సినిమాలో తన అసిస్టెంట్ డైరెక్టర్. దాంట్లో ఇంకో అసిస్టెంట్ డైరెక్టర్ ఉండేవాడు. అప్పుడు నేను అసిస్టెంట్ కెమెరామ్యాన్ని, మహీధర్ గారి కెమెరామ్యాన్ దగ్గర నేను అసిస్టెంట్ని. అప్పుడు ఇంకో అసిస్టెంట్ డైరెక్టర్ ఉండేవాడు, అతను రామ్ గోపాల్ వర్మ. అప్పుడు పరిచయం నాకు. దాని తర్వాత శివ కథ రాసేటప్పుడు అప్పుడప్పుడు వచ్చి వెళ్ళేవాడు. తర్వాత తనే చాలామంది యాక్టర్ని శివాలో జేడీని, జేడీ చక్రవర్తిని తీసుకొచ్చిందంతా తనే, చాలామంది తీసుకొచ్చేవాడు. అప్పుడు శివ అప్పుడు ఇక్కడ ఎక్కువ యాక్టర్లు ఉండేవారు కాదు. అప్పుడు ఆ సినిమాలో వాడిన గుండాలందరూ మోస్ట్లీ ఒరిజినల్ గుండాలే. ఏమయ్యేదంటే వాళ్ళు షూటింగ్ చేస్తే రేపు పొద్దున్న షూటింగ్కి వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు. ఏమైపోయారంటే ఏదో ఒక పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అయి ఉండేవారు. నా పని ఏంటంటే వెళ్ళి ఒక లాయర్ని తీసుకెళ్ళి బెయిల్ ఇచ్చి పట్టుకొచ్చేవాళ్ళం. ఎవడొస్తాడో ఎవడు రాడో తెలియదు. రోజుకు 10 మంది కావాలి, సో 20 మందిని సెలెక్ట్ చేసాం. అలా ఉండేదన్నమాట యాక్టింగ్. ఇప్పుడు ఎట్లా అంటే అంత రియల్ యాక్టర్సే వాళ్ళు, వాళ్ళకంటే యాక్టింగ్ రాదు. ఒకసారి శివ షూటింగ్ చేస్తున్నాం, కెమెరామ్యాన్ గోపాల్ రెడ్డి గారు కెమెరా పెట్టాడు. మామూలుగా యాక్టర్లకు ఎలా చెప్తామండి లుక్ ఎక్కడ ఇవ్వాలి అంటే, లెన్స్కి రైట్ చూడండి, లెన్స్కి లెఫ్ట్ చూడండి, లేదా లెన్స్లోకి చూడండి అంటారు. అలాగే సార్ ఎక్కడ చూడాలి అన్నాడు అతను, అడిగితే లెన్స్లోకి చూడ పంచుకొట్టు అన్న, పంచి ఎక్కడ కొట్టాలి అంట, లెన్స్లోకి కొట్టు అన్న. అది నకుల్ డస్టర్ ఉంది, కొట్టిసాడు లెన్స్లోకి. అతనికి తెలియదు కదా, కొట్టడు కొట్టిసాడు అంతే. కొట్టేసేటప్పటికి ఆయన ఇట్ట కన్ను పెట్టున టప్పని తగిలింది. ఇన్ బూతులు తిట్టాడు, తిట్టాడు ఏం నకరాలా నువ్వే చెప్పినావు కదా కొట్టమని, ఏంటి ఇది ఇంటెన్షన్ అయిపోయాడు. నేను వెళ్ళిపోయి సార్ వద్దు సార్ పెట్టాడు, తిట్టచ్చు నిజం కొడతాడు సార్. అలా ఉండేది. మాకు ఇక్కడ లైట్ మెన్ కూడా ఒక 6 ఉండేవారు లైట్ మెన్ హైదరాబాద్ సిటీ మొత్తానికి. యాక్టర్లు మొత్తం తిప్పి తిప్పి కొడితే ఒక 10-15 ఉండేవారు. నరసింహరావు గారు వీళ్ళంతా ఫేమస్ యాక్టర్స్ అప్పుడు ఇక్కడ. అప్పుడే టీవీ ఇండస్ట్రీ బాగుండేది, సినిమా ఇండస్ట్రీ అంత ఉండేది కాదు. తెనాలి రామకృష్ణ అవన్నీ ఇక్కడ జరుగుతూ ఉండే అప్పుడు. మేము ఒకసారి మేము రోజు 7 షార్ట్ తీయాలి. అప్పుడు నాగార్జునకి అంత పెద్ద మార్కెట్ లేదు, సో 7 షార్ట్ తీయాలి. తక్కువ రోజుల్లో సినిమా తీయాలంటే 7 షార్ట్ తీసేవాళ్ళం కాదు అసలు, చాలా కష్టమైపోయేది. ఒకరోజు పెద్ద మీటింగ్ పెట్టారు అన్నపూర్ణ స్టూడియోలో, వైఆర్ వి నాట్ ఏబుల్ టు టేక్ ద షార్ట్ అట్ 7 AM. మొత్తం ఇంగ్లీష్ మీడియం అనమాట, అందరూ ఇంగ్లీష్లోనే మాట్లాడేవారు. శివనాగేశ్వరరావు వచ్చి ఆ పదం మా ఇంగ్లీష్ క్లాస్కి వెళ్ళాలి అనేవాడు, ఆయన కో డైరెక్టర్. వెళ్ళంగానే రేపు ఎందుకు 7 షార్ట్ తీయలేకపోతున్నాం, రేపు ఎట్టి పరిస్థితిలో తీయాలి అందరికీ చెప్పేశారు. నాగార్జున గారు వచ్చేస్తాడు, రామ్ గోపాల్ గారు వచ్చేస్తాడు, అందరూ అమలా వచ్చేస్తారు, అందరూ వచ్చేస్తారు. ఓకే రెడీ, 7 అందరం వెళ్ళిపోయాం, కెమెరామ్యాన్ అందరూ వచ్చారు, లైట్ బాయ్స్ రాలే. ఈ లైట్ బాయ్స్ ఎవరు అని అంటే, బంజారా హిల్స్లో ఆ గొర్రెలు మెప్పుకునే వాళ్ళందరినీ తీసుకొచ్చి మేము లైట్ మెన్ చేసుకున్నాం. ఇప్పుడు ఏమైంది, షార్ట్ 7, 8, 9 వాళ్ళు రాట్ల అందరూ వెయిటింగ్. 9 రిఫ్లెక్టర్లు వేసుకుని ఒక 4 దిగారు, మెల్లగా వస్తున్నారు. నేను దగ్గరికి వెళ్ళి బుద్ధిందా లేదా, నేను చెప్పినాం కదా 7 రావాలని, ఇప్పుడు వచ్చేది ఎంత ఏంది టైం, ఏం తిన్నారు అయింది, ఇప్పుడు అడుగుతే నడుస్తుంటే వాడు ఇట్లా చూసి వచ్చినాం కదా షురు చేయి. అంటే ఈ టైం కూడా ఎందుకు వెయిట్ చేస్తావు నువ్వు కానీ అని. అక్కడ నుంచి అలా 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 వచ్చి యాక్టర్స్ అందరూ వచ్చారు. ఇప్పుడు బాగా ఇండస్ట్రీ ఇక్కడ సెటిల్ అయిపోయింది, ఎక్సెప్ట్ మ్యూజిషియన్స్. మ్యూజిషియన్స్ కూడా రావాలి, ఇక్కడ ప్రాపర్ మ్యూజిషియన్స్ లేరు. ఇప్పటికీ మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ వెళ్ళి చెన్నైలో చేసుకొస్తుంటారు. మేము చిత్రం చేసినప్పుడు నా రూల్ ఏంటంటే మ్యూజిషియన్స్ కూడా ఇక్కడ వల్లనే పెట్టాలి అని ఎతికి అనూపుని బట్టి అనూప్తో చేపించామన్నమాట. ఎందుకు వెళ్ళాలి చెన్నైకి అని, ఇప్పటికీ చెన్నై వెళ్తుంటారు. నువ్వు నేను సినిమాకి నాకు 100 వయలిన్ ప్లేయర్లు కావాల్సి వచ్చారు, 100 దొరకలా. మొత్తం సిటీ అంతా ఎతికితే 6 దొరికారు. చెన్నైలోకి వెళ్ళి చేద్దా కుదరదు, నా సొంత ఊరు చెన్నై, నేను పుట్టిందంతా అక్కడే, కానీ అక్కడ కుదరదు ఇక్కడే చేయాలి.
ఈ ఆరుగురితోనే 10 లేయర్లు దీన్ని తప్ప మెడ్రాసులు చేయటానికి లేదని అలా చేశాం. ఇప్పుడు దీక్షిత్ గారి దగ్గర ఏంటంటే ఆయన బ్యాచ్ రెడీ అవ్వగానే నేను వెళ్ళేవాడిని, వెళ్ళి ఇప్పుడు ఈ నెక్స్ట్ సినిమా స్టార్ట్ చేస్తున్నా సార్ ఈ సినిమాకి కావాలి అంటే ఆయన వీళ్ళు వచ్చి చేసేవారు దీక్షిత్ గారి దగ్గర. ఇప్పుడు ఆ దీక్షిత్ గారు లేకపోవటం పెద్ద లోటు, దాన్ని కరెక్ట్గా ఆ ఉత్తేజ ఫోన్ చేసి ఇట్లా స్టార్ట్ చేస్తున్నాను అనగానే అమ్మాయి చాలా మంచి పని చేసావు, వెరీ గుడ్, ఇంకా మంచి యాక్టర్స్ వస్తారు, మంచి పని చేస్తున్నాం అని. మేము జయం తీసేటప్పుడు నేను కొత్త యాక్టర్లు మొత్తం 30 మా అందరం కొత్త వాళ్ళే పెట్టాలి, ఇద్దరు ముగ్గురే ఫేమస్ వాళ్ళని పెడదాం అనుకుని కొత్త యాక్టర్ని సెలెక్ట్ చేస్తామన్నా. ఒకరోజు ఒక అతను నుంచి సార్ మీ ఇన్స్టిట్యూట్లోనే ట్రైనింగ్ అయ్యాను సార్ అన్నాడు. నా ఇన్స్టిట్యూట్ ఏంది, నేను ఎప్పుడు పెట్టాను ఇన్స్టిట్యూట్ అంటే బయట గేట్ దగ్గర ఏంటంటే ఒకటి నుంచి ఉండేవాడు, సార్ తేజ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఉంది సార్, మీకు యాక్టింగ్ రాదా, తేజ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఉంది సార్, ఆ పక్క సందులో ఒకటి తేజ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అని పెట్టాడు, ఈ సందులో కృష్ణవంశీ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అని పెట్టాడు. వీళ్ళందరూ అది మాదే అనుకుని వెళ్ళి అక్కడ జాయిన్ అయ్యారు. అప్పుడు నేను వంశీ కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టి అది మాకు దానికి సంబంధం లేదు, ఆడు మా పేర్లు వాడుకుంటున్నాడు అంతే, మీరు అటు మోసపోవద్దు అని. ఎందుకంటే చాలామంది యాక్టర్స్ యాక్టింగ్ ఉంటుంది, టాలెంట్ ఉంటుంది, చాలా కళలు ఉంటాయి, స్టార్లు అవుదాం, సిటీకి ఇక్కడికి వద్దాం అంటే చాలామంది సినిమా ఇండస్ట్రీకి వస్తుంటే ఇంట్లోనే పెద్ద పోరాటం, ఇండస్ట్రీలో పోరాటం తర్వాత ఇంట్లోనే వద్దంటారు, ఎందుకురా నీకు బాగా చదువుకో, పక్కనోడు అమెరికా వెళ్ళాడు, సింగపూర్ వెళ్ళాడు, నువ్వు వెళ్ళి ఈ మధ్యన సాఫ్ట్వేర్ ఒకటి ఎక్కువ అయిపోయింది కదా అది చేయొచ్చు కదా, నీకు ఎందుకు సినిమాలు అని తిట్టారు ఎక్కువ మందిని. ఆ పోరాటం అయిపోయినాక ఇండస్ట్రీకి వస్తే ఇండస్ట్రీలో ఇంకో పోరాటం, దీంతో ఏంటంటే ఎవరిని పడితే వాళ్ళు నమ్మేస్తుంటారు. ఎక్కువ మందిని ఎక్కడ నమ్ముతారు అని అంటే ఒక ఆడిషన్ అని పెడతారు, అక్కడికి వెళ్తే వాడు ఒక 10,000, 5,000 నీకు వేషం ఇప్పిస్తాను అంటే నమ్మి ఇచ్చేస్తుంటారు. ఎప్పుడైతే మీరు డబ్బులు ఇచ్చి వేషం కోసం ట్రై చేస్తారో అది సినిమానే కాదు వాడి తీరు. అసలు పడద్దు, ఆ మోసానికి పడద్దు. నిన్న మొన్న ఒకడు గుంటూరులో ఆడిషన్ పెట్టాడు, పెట్టి విత్ ద డివైన్ బ్లెస్సింగ్స్ ఆఫ్ తేజ అంట డివైన్ చేసాడు నన్ను. ఒక అమ్మాయి పంపింది, సార్ ఇది మీదేనా, మీ ఫోటో కూడా పెట్టాడు అంట. నాది కాదని చెప్పి ఆడు ఇచ్చిన ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి అక్కడ ఎస్పీ గారికి ఫోన్ చేస్తే వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు. ఇట్లా ఆడిషన్స్ ఎన్ని పెట్టారు అని అంటే మీరు అనామకుల దగ్గరికి ఆడిషన్కి వెళ్ళొద్దు. వాళ్ళు ఫేమస్ ప్రొడ్యూసర్లు అయ్యి ఆ సినిమా ఆ ప్రాజెక్ట్లో డైరెక్టరో హీరోనో ప్రొడ్యూసరో ఎవరో ఒకళ్ళు ఫేమస్ ఉండాలి. ఫేమస్ కాకుండా అంతా కొత్త వాళ్ళతో తెలియకుండా వెళ్ళిపోవటం అట్లా చేయమాకండి. సిటీలో ఉంటే ఓకే, పల్లెటూర్లు అంతా పెట్టేస్తుంటారు. మీరు నేమో ఏంటంటే యాక్టర్ అవుదాం ఛాన్స్ దొరుకుతుంది కదా అని చెప్పి ప్రతిదీ నమ్మేస్తుంటాం. ఇప్పుడు ఆరోగ్యం బాగున్నప్పుడు ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మన ఇల్లు కట్టుకుంటాం, ఎవడో ఒకడు వస్తాడు ఇంటికి వచ్చి ఇదేంటి వంటింటి ఇటు పెట్టి ఇటు కాదు అటు పెట్టాలి, ఓరి అబ్బా మళ్ళీ కొట్టేస్తుంది దాన్ని, ఇంకోటి వస్తాడు ఇటు మార్చమంటాడు. వాస్తు ఈజీయే, ఈ యాక్టింగ్ ఈజీయే, వైద్యం ఈజీయే, ప్రతిదీ ఈ టాబ్లెట్ నీకు తగ్గిపోద్ది అంటుంటాడు. ఇంగ్లీష్ మందు వచ్చినాక ప్రతిదీ ఐడియాలు ఇచ్చేస్తుంటారు. అలాగే మీరు కూడా మీరు ఛాన్స్ రావాలి, యాక్టర్ అవ్వాలి, స్టార్ అవ్వాలి అనుకుంటే రూట్ కరెక్ట్ ఉండాలి. ఫస్ట్ రూట్ ఏది, మీరు ఈ ఇన్స్టిట్యూట్లో చేరారు, యాక్టింగ్ నేర్చుకున్నారు, ఓకే కరెక్ట్. నెక్స్ట్ ఇదేంటి, పిచ్చి పిచ్చి సినిమాల్లో దేని పడితే అది చిన్న చిన్న వేషాలు ఏదో ఒకటి ఇస్తారు అంటే డబ్బుల కోసం చేసే కొన్ని ఉంటాయి, పేరు కోసం చేసే ఉంటాయి, ఆ రెండు తేడా రావాలి మీకు, తేడా తెలియాలి, ఏది డబ్బు కోసం చేస్తున్నాం, ఏది ఫేమస్ అవ్వడానికి చేస్తున్నాం. డబ్బు వచ్చే చోట ఫేమస్ అవ్వరు, మీకు ఫుడ్ వస్తుంది అంతే, అంటే ఆ 2-3 రోజులకే ఫుడ్ వస్తుంది. ఫేమస్ అయితే ఏంటంటే లైఫ్ లాంగ్ ఫుడ్ వస్తుంది. ఏది చేసుకోవాలి, ఏది ఎంతలో చేయాలి అనేది మీరు క్లారిటీ తెచ్చుకోవాలి. అడ్డ ఆ సెటప్ బాగుందా, మీ క్యారెక్టర్ బాగుందా, ఇవన్నీ. ఒక్కోసారి వేషం వచ్చేస్తుంది, మీకున్న మీలో ఉన్న నటన కూడా వాడుకోరు సరిగ్గా చాలామంది, అప్పుడేమవుతుంది. యాక్టింగ్ అనేది నేను చాలామందిని ఇంట్రడ్యూస్ చేశాను కదా, యాక్టింగ్ అంత ఈజీ కాదు, చాలా కష్టం. అంత ఈజీ అయితే నేనే చేసేవాడిని కదా, నాకు రాదు. ఇంకోటి, స్మార్ట్గా ఉన్న వాళ్ళందరూ స్టార్ అవుతారు అనే గ్యారంటీ లేదు, తెల్లగా ఉండేవాళ్ళే సూపర్ స్టార్లు అవుతారు కాదు. తెలుపుకి, అందానికి, జుట్టుకి, పొడుక్కి, లావుకి సంబంధమే లేదు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో రకరకాల లెక్కలు ఉంటాయి, లెక్క లేదు ఏమి లేదు, సినిమాకి లెక్కే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, ఒకసారి కమల్ హాసన్ గారు చెప్పాడు. ఏమని చెప్పాడు అని అంటే శివాజీ గణేశన్ ఉండేవారు,
ఆయన ఏంటి ఎప్పుడు ఏ హీరోయిన్ వెనక వెళ్ళేవాడు కాదు కథలో. కథ రాసేటప్పుడే హీరోయిన్ వెనక్కి వెళ్ళి నేను ఐ లవ్ యూ అని చెప్పకూడదు, హీరోయినే ఈయన అనమాట పడాలి, అది రూల్ ఆయన సినిమాలన్నింటిలో. ఎంజిఆర్ అనే అతను ఎప్పుడు లైఫ్లో సినిమా సిగరెట్లు కాల్చల తాగల, సూపర్ స్టార్ అన్న సీఎం అయిపోయాడు ఆయన, దేవుడితో లెక్క అనమాట. ఎవరన్నా పిల్లాడు చూడరా ఎంజిఆర్ చూసి నేర్చుకో, నువ్వు ఎందుకు కాలుస్తున్నావు సిగరెట్లు, కాల్చొద్దు తాగొద్దు, చూసావా సీఎం అయ్యాడు అట్లా మాట్లాడు, అంత ఎగ్జాంపుల్ సెట్ చేశారు. దాని తర్వాత వచ్చారు రజనీకాంత్, కమల్హాసన్. కమల్హాసన్ ఫస్ట్ సినిమా నుంచి ఆ హీరోయిన్ ఎమ్మట పడతామే, ఎర్ర గులాబీలు అన్నీ రజనీకాంత్ ఫస్టే సిగరెట్ ఎగరేసి పట్టుకుని తాగేసి పడిపోతా చేసేసారు. ఇద్దరు సూపర్ స్టార్లు అంటే ఏంటి, సినిమాకి లెక్కలేదు, ఇట్టాగే ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండకూడదు అనే లెక్కే లేదు, సినిమా ఇలాగే ఉండాలి అనే రూల్ లేదు. ఎందుకంటే రూల్ ఎవడు పెడతాడు, నేను ఆల్రెడీ చిత్రం జయం తీశాను అనుకో, ఇట్ట తీస్తేనే హిట్ అవుద్ది అనుకుని తీస్తా ఉంటే ఏమవుద్ది, లవ్ స్టోరీలు తీసిందే తీసాడని జనానికి విరక్తి వచ్చేసింది నా మీద అట్లా. సో స్టాండర్డ్ లేదు సినిమాకి, సినిమాకి అసలు రూల్స్ లేవు, రెగ్యులేషన్స్ లేవు, బౌండరీస్ లేవు, సిస్టమ్స్ లేవు, ఏమీ లేవు, అన్నీ బ్రేక్ చేయటమే. కాకపోతే మీరు ఆ సిస్టమ్ బ్రేక్ చేయడానికి సిస్టమ్ తెలుసుకోవాలి, దానికి ఇన్స్టిట్యూట్స్ అవసరం, ఇన్స్టిట్యూట్స్ అవసరం, ఎక్స్పీరియన్స్ అవసరం, అన్నీ అవసరం. ఎక్స్పీరియన్స్ లేకుండా ఇప్పుడు మీకు అసలు ఈ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లేదనుకోండి, మీరు లొకేషన్కి వచ్చారు, నేను కెమెరా పెట్టి అది రైట్ లుక్ ఫీల్ చేయి అన్నామంటే మీకు అసలు అర్థం కాదు ఏం చేస్తున్నాం, కన్ఫ్యూజ్ అయిపోతారు, ఎందుకంటే 200 మంది మిమ్మల్ని ఇట్లా చూస్తుంటారు, సో టెన్షన్ వచ్చేస్తుంది. ఇక్కడ చేసుకుని వచ్చారనుకోండి మీకు చిన్న ఫౌండేషన్ ఉంటుంది, ఈజీ అవుతుంది. ఇంతకుముందు కాలంలో ఏంటంటే అందరూ నాటక రంగం నుంచి వచ్చేవాళ్ళు, అందుకనే బ్రైట్ యాక్టింగ్ ఉండేది. ఇప్పుడు అప్పుడు ఉన్న సీనియర్ యాక్టర్లు అందరూ ఏం చేసినా సరే ఆ లాస్ట్ రో దాకా కనబడేటట్టు చేస్తారు, అందుకని బ్రైట్గా ఉండేది. ఇప్పుడు ఆ బ్రైట్ యాక్టింగ్ కూడా, ఇప్పుడు శివాజీ గణేశన్ గారితో నేను ఒకసారి షూటింగ్ చేస్తూ ఉన్నాం, ఆయనకి ఎంత నాలెడ్జ్ అంటే నుంచున్నాడు కెమెరా పెట్టారు, షార్ట్ తీస్తా ఉంటే ఏంటి లెన్స్ అన్నాడు, యాక్టర్కి ఎందుకు లెన్స్ అడుగుతున్నాడు అనుకున్నాం, జూమ్ ఓకే జూమ్ అనేటప్పుడు తక్కువ చేశాడు ఆయన, ఎందుకంటే ఇంత టైట్ ఉంటుంది కాబట్టి స్క్రీన్లో కన్నిట్ట లేపితే ఎక్కువ లేపినట్టు ఉంటుంది, ఇంతవరకు ఉందంటే కొంత చేసేవాడు, ఫుల్ ఫిగర్ అంటే ఇంకోలాగా చేసేవాడు. ఒకసారి షూటింగ్ చేస్తున్నాం, ఆయన విశ్వామిత్రుడు క్యారెక్టరు, ఆయన త్రిశంకు స్వర్గం క్రియేట్ చేయటం అనమాట, మీన్స్ స్పెషల్ ఎఫెక్ట్స్లో పనిచేసేవాడిని, ఆయన ఇటు నీళ్ళు చల్లి త్రిశంకు స్వర్గం ఇటు చేయి పెట్టి చేయాలి, గడ్డం గడ్డం అన్నీ పెట్టుకున్నాడు, భూమిని రెడీ చేసాం, భూమికి అవతల స్టూల్ వేసి ఆయన నుంచోబెట్టి ఇట్లా చేసాం. ఆయన అలా నుంచున్నాడు, మేము నక్షత్రాలు నక్షత్రాలు అన్నీ ఎక్స్పోజ్ చేయాలి, అప్పుడు సీజీలు లేవు ఏమీ లేవు, లైవ్లో తీసేవాళ్ళం, ఫిల్మ్ రివర్స్ చేసి మళ్ళీ ఫార్వర్డ్ చేస్తా ఒక 20 ఎక్స్పోజ్ చేసేవాళ్ళం, ఫిల్మ్ మీదే మళ్ళీ 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 అదే ఫిల్మ్ మీద అలా తీసేవాళ్ళం. ఆయన నుంచున్నాడు షార్ట్ చేస్తా ఉంటే నన్ను రే ఎట్రా అందరినీ, ఆయన ఊరే ఏ స్టార్ అయినా సరే కొత్త వాడే అందరినీ ఊరే అని, రే ఎట్రా రా వెళ్ళా, ఏంటి లెన్స్ సార్ 18 లెన్స్ సార్, ఇక్కడ నుంచి నుంచిన దగ్గర నుంచి అట లెన్స్ వరకు ఇలా చూసాడు, కింద నుంచి అట చూసాడు, బ్రేక్ అలా బ్రేక్ అయిపోయినాక ఏమైంది అంటే నన్ను పిలిచాడు డైరెక్టర్, తమిళ డైరెక్టర్, రారా ఆయన ఏమడిగాడు నిన్ను లెన్స్ ఏంటి అని అన్నాడంటే నీ వల్లే రాలేదు ఆయన, నేనేం చేశాను అని అని ఏంటంటే ఆయన చెప్పింది 18 దూరం గడ్డం పెట్టుకుని 50 దూరం 18 లెన్స్, ఇంత దూరం అంటే దీనికి శివాజీ గణేశన్ కావాలా, డూప్ నేసుకోండి అంటే డూప్ వచ్చి దిగాడు కారులో, ఆడు గెటప్ వేసుకుని వచ్చాడు, అంత నాలెడ్జ్ యాక్టింగ్ యాక్టర్స్కి. ఇంకో ఎక్స్పీరియన్స్ క్షణక్షణం చేస్తున్నాం, నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ కెమెరా డిపార్ట్మెంట్ రెండు చేసేవాడిని, ఇక్కడ క్లాపు కొట్టేవాడిని, గోపాల్ రెడ్డి గారు మీటర్ ఇస్తే మీటర్ చూసేవాడిని, రెండు చూసేవాడిని. ఒకసారి చేస్తా ఉంటే శ్రీదేవి గారు వచ్చింది, ఆమె ఇట్లా నుంచింది అర్థంలో ఇట్లా నుంచింది ఇట్లా చూసుకుంది, చూసుకుని గోపాల్ అని అమ్మ అని పరిగెత్తుకుంటూ వెళ్ళారు, ఆయనే ప్రొడ్యూసర్ ఆయనే కెమెరామ్యాన్, పరిగెత్తుకుంటే దగ్గరికి వెళ్ళంగానే ఆ లైట్ ఓకేనా అంత, 40 ఉన్నాయండి పైన, ఒక లైటు ఆ 40 ఒకటి ఇక్కడ టచ్ అయింది, ఆ ఓకేనా అంతే ఉంటే అరిచి మా ముగ్గురిని అసిస్టెంట్లు అందరినీ బూతులు తిట్టినా సెన్స్ ఉందా లేదా ఎట్రా ఎట్రా ఆన్ చేశారా లైట్ ఆపా అంతే, రాంగ్ యాంగిల్లో ఆమెకి టచ్ అయింది, అది మేము పక్కకి వెళ్ళి దీనికి ఎందుకు దీనికి పని చేసుకోక మన లైటింగ్లో దొరాలా అది ఇది మేము తిట్టుకున్నాం, కానీ తర్వాత తెలిసింది ఎంత పట్టు అంటే లైటింగ్ కూడా నాలెడ్జ్, లైటింగ్ ఎలా ఉంది ఆ లైటింగ్లో మన ఫేస్ ఎలా ఉంది. అమితాబ్ బచ్చన్ గారు ఉన్నాడు, ఒకసారి పనిచేస్తుంటే అమితాబ్ బచ్చన్ గారు కూర్చొని ఉన్నాడు, అక్కడ ఎవడో ఆ బాయ్ ఒక సర్వరు టీ ఇస్తా డైలాగ్ చెప్పాలి, ఈయన లేడు,
అక్కడ వేరే యాక్ట్రెస్ ఉంది. షార్ట్ జరుగుతూ ఉంటే ఈయన అద్దం పట్టుకున్నాడు. ఈ మేకప్ మ్యాన్ వచ్చి సార్ కొంచెం హటియే సాప్ దేక్నాయ్ హటియే అన్నాడు. అందరూ పక్కకు జరిగారు. నేను షార్ట్ తీస్తే ఆయన చూసి వెనక్కి నుంచి వెళ్ళా, ఏం చేస్తున్నాడు. ఆడు చేసే యాక్టింగ్ ఈయన అద్దం పట్టుకుని ఈయన ప్రాక్టీస్ చేసుకుంటున్నాడు. అమితాబ్ బచ్చన్ సూపర్ స్టార్ ఇండియాలో, ఆయనకు చాలామంది నేర్చుకున్నారు. ఆయన ప్రాక్టీస్ చేస్తున్నాడు. అంటే వాడు ఆడు చెప్పే డైలాగ్ చెప్పే పద్ధతి నేను చెప్పేది కరెక్టా అని చూసుకుంటున్నాడు. కమలా అందరు యాక్టర్లు, పెద్ద పెద్ద స్టార్లు, సూపర్ యాక్టర్స్ అని వచ్చిన పేరాళ్ళు అందరూ క్యారవన్లో కూర్చోరు. వాళ్ళందరూ లొకేషన్లో కూర్చుని అవతల యాక్టర్ ఏం చేస్తాడో చూస్తుంటారు. ఎందుకని, కౌంటర్ మళ్ళీ మేము చెప్పాలి కాబట్టి డైలాగు చూస్తుంటారు. కానీ ఎక్కువ మంది క్యారవన్లో కూర్చుంటే రాదు అది. అవతలాడి కంటే మనం ఎంత చెప్పాలి, ఎందుకంటే మీటర్ రే అంటే వాడు అవతలాడి ఆర్ సార్ అనేది ఎంత లెవెల్లో అంటున్నాడు. ఇంటరాక్షన్ అంటారు, యాక్టింగ్ ఇస్ ఇంటరాక్టింగ్. ఊరిని యాక్టింగ్ మనం చేసుకుంటే డైలాగ్ ఏకపాత్ర ఏమైనా ఏం చేయటం కాదు. సినిమాలో యువతలు చెప్పేవాడు అవతలు చెప్పేవాడు ఇద్దరు లెవెల్స్ కరెక్ట్ ఉండాలి, లేకపోతే ఒకటి పండదు. ఫర్ ఎగ్జాంపుల్ పంచి కొట్టాడు అనుకోండి, ఇటు పంచి కొట్టంగానే ఆడు అసలు కదలకపోతే పంచి వీక్ అయిపోతుంది. ఇటు కొట్టంగానే ఆడేళ్ళు 10 అడుగులు వెనకబడ్డాడంటే ఈ పంచ్ స్ట్రాంగ్ అని. అంటే ఈ యాక్టింగ్ పండాలంటే రియాక్టింగ్ బాగుంది, ఇది లేకపోతే అది పని చేయదు. సో మీరు నేర్చుకునేది యాక్టింగ్ డైలాగ్ కాదు, రియాక్టింగ్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆమిర్ ఖాన్తో చేసాం. ఆమిర్ ఖాన్తో చేసేటప్పుడు అసలు కూర్చోడు, వచ్చి కూర్చునే ఉంటాడు, చూస్తూనే ఉంటాడు. ఎవడు చేసినా సరే చూస్తూనే ఉండేవాడు, అసలు కదిలేవాడు కాదు లొకేషన్ నుంచి. ఒకసారి నేను కెమెరామ్యాన్గా ఉన్నప్పుడు మీకు బోరు కొడుతుందని నేను చెప్పేది, బోరు కొడితే ఒకళ్ళు చెయ్యొద్దండి ఆపేస్తాను. ఆలోచిస్తే బోరు పెట్టిన మేము బాజీ అనే ఒక సినిమా షూటింగ్ చేస్తున్నాం ఊటీలో. నేను కెమెరామ్యాన్, డైరెక్టర్ ఏమో ఆశుతోష్ గోవారికర్ అని అర్థం. వాళ్ళు ఏమడిగారు, రేపు ఎక్కడ తీయాలంటే వెస్టర్న్ క్యాచ్మెంట్ అని ఉందంటే గంటన్నర జర్నీ ఇక్కడ నుంచి, 6 నేను షార్ట్ తీయాలి. 6 షార్ట్ తీయాలంటే అందరూ 4:30 బయలుదేరాలి. సో ఆమిర్ ఖాన్, హీరోయిన్ మమతా కుల్కర్ని అందరూ 4:30 బయలుదేరాలి, 6 నేను షార్ట్ తీయాలి. అప్పుడే సూర్యుడు రావటానికి ముందు నేను తీయాలని, ఎందుకంటే మంచి ఇంత హైట్లో నిలబడి ఉంటుంది. ఓకే, అందరం వెళ్ళిపోయాం. ఆమిర్ ఖాన్ రెడీ, 4:30 బయలుదేరాడు, 6 అక్కడ రీచ్ అయ్యాం. అమ్మాయి రాలా, 6 7 8 8:30 దిగింది. దగ్గర కానీ తిట్టేశాను, ఓకే డైరెక్టర్గా కాదు కెమెరామెన్ కూడా అప్పుడు కూడా తిట్టేవాడిని, తిట్టేశాను. సెన్స్ ఉందా లేదా చెప్పే కదా ఏంటి రావాలంటే ఎప్పుడు వచ్చావు. ఓకే ఓకే అయిపోయింది. నెక్స్ట్ డే మళ్ళీ అడిగారు ఈవినింగ్ ఏంటి ఆ షార్ట్ తీయాలి ఎట్టకైనా రేపు పొద్దున్న వచ్చేయమనండి. ఓకే అమ్మాయికి మళ్ళీ చెప్పారు, మళ్ళీ రాలా. ఈసారి అశుతోష్ గోవారికి తిట్టాడు, అయిపోయింది. 3వ రోజు మళ్ళీ రాలా అమ్మాయి. రేపేంటి ఆ షార్ట్లు బ్యాలెన్స్ ఉన్నాయి కదా, రేపు చేద్దాం, రేపు రావాల్సిందే అన్నాను. ఇక్కడ ఏమైంది ఇప్పుడు, ప్రొడక్షన్ మ్యాన్ నేను కెమెరాతో షార్ట్ తీస్తున్నా, ఆమిర్ ఖాన్ ఇక్కడ కూర్చున్నాడు, పక్కన మేనేజర్ వచ్చి కూర్చుని జాబ్ అని హిందీలో, అమ్మాయి రావట్లేదు కదా, మీరు ఒక పని చేయండి, మీరు రోజు వచ్చి వెయిట్ చేస్తున్నారు, మీరు మీరు హోటల్లోనే ఉండండి, అమ్మాయి బయలుదేరింది అన్నాక మీరు బయలుదేరండి, లేదంటే మీరు రోజు వచ్చి వెయిట్ చేస్తున్నారు. ఆయన ఏమన్నాడంటే, చూడు అమ్మాయి ఎప్పుడు వస్తుంది ఎప్పుడు రాదు నాకు సంబంధం లేదు, కెమెరామెన్ నన్ను రమ్మంటున్నాడు, నేను ఆ టైంకి వచ్చి కూర్చుంటా, షార్ట్ తీయండి తీగిపోండి నాకు సంబంధం లేదు. నేను ఆ అమ్మాయి గురించి ఆలోచించి నా బ్రెయిన్ సెల్స్ చెడగొట్టుకుని నేను అమ్మాయి గురించి ఆలోచించిన అవసరం నాకు లేదు, అది మీ పని. ఇప్పుడు మీరు 60 రోజులు అన్నారు, 60 రోజుల్లో సినిమా అవ్వలేదు అనుకోండి, ఇంకో 10 రోజులు ఇస్తా. అప్పటికే అవ్వలేదు అనుకోండి, ఇంకో 20 రోజులు ఇస్తా. సినిమా బాగా తీయండి, ఎందుకంటే ప్రొడ్యూసర్కి లేట్ అయ్యే కొద్దీ లాస్ వస్తుంది, కానీ సినిమా బాగా వస్తుంది. సినిమా బాగా వస్తే ప్రొడ్యూసర్కి లాభం, డైరెక్టర్కి లాభం, నాకు లాభమే, నాకు ఎక్కువ లాభం వస్తుంది. కాబట్టి విల్ బీ ప్రాక్టికల్, సినిమా బాగా ఇద్దాం, ఈ డేట్లు టైంలు ఈ గోల్ ఇవన్నీ పెట్టుకోవద్దన్నట్టు. ఎంత గోల్డెన్ వర్స్, ఎందుకని దంగల్ సినిమా చైనాలో 1,000 కోట్లు కలెక్ట్ చేసిందంటే యాటిట్యూడ్ ఇది. కాబట్టి మీరు మీరు యాక్టర్లుగా మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, లొకేషన్లోకి వెళ్ళిపోయినాక మన కుర్చీ వేసారా లేదా, మనకి టీ ఇచ్చారా, మన వెళ్ళంగానే కార్ ఇచ్చారా, అది కాదు. ఏది ఫోకస్ చేయాలంటే తెర మీద మనం మన దమ్ము చూపించడానికి క్యారెక్టర్ ఇచ్చారా, డైలాగ్ బాగా చూపించావా, అది
దానివల్ల మీకు సొసైటీలో వాల్యూ పెరుగుతుంది తప్ప ఆ 50 మంది ముందు మీకు కుర్చీ వేశారా లేదా మీద వాల్యూ పెరగదు. అది వేస్ట్. ఎక్కువ మంది దాస ఏం చేస్తారంటే మేము దిగంగానే గుడ్ మార్నింగ్ చెప్పలేదు, మాకు చేర ఇయ్యలేదు, టీ ఇయ్యలేదు, దిగంగానే ఆ దాస పెట్టుకో మాకండి. ఇది ఇచ్చినా ఇవ్వకపోయినా మీకు లెక్కలేదు. మీ క్యారెక్టర్ సూపర్ అనుకోండి, జనం ఎక్కడికి వెళ్ళినా సరే వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తారు. అది ఇంపార్టెంట్. మేము అప్పుడు చిన్నవాళ్ళం. ఎంత వాల్యూ అంటే అండి, విశ్వనాథ్ గారని ఒక డైరెక్టర్, ఆయన ఒక 40-45 ఏళ్ళ ఒక వ్యక్తితో ఒక సినిమా తీశాడు హీరోగా. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వీళ్ళందరూ ఉంటే వాళ్ళందరినీ కాదని ఒక శంకరాభరణను సినిమా తీశాడు ఆయన. ఎంత ధైర్యం అంటే అసలు ఇప్పటికీ నేను కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేశా, కానీ ఒక 45 ఏళ్ళ వ్యక్తిని పెట్టి నేను హీరోగా సినిమా తీయటం ఇంపాసిబుల్. చాలా గట్స్ ఆ సినిమా తీశారు. తీసినాక ఆయన శంకరశాస్త్రి గారు మెడ్రాస్ వచ్చాడు. మెడ్రాస్లో 500 రోజులు ఆడింది ఆ సినిమా. బాసరాధ ఎవరికి, కర్ణాటకలో ఆడింది, అన్ని చోట్ల ఆడింది. అక్కడ ఆయన సినిమాలో కర్పూరం వేసుకుని ఇట్లా తిప్పాడు. ఆయన రాగానే ప్రతి పిల్లోడు వెళ్తాం, ఆయన చేయి తీసి చూడటం, చేయి గాలిందా మీద చేయి ఎత్తందని. అది యాక్టింగ్ అంటే అంత ఇన్వాల్వ్మెంట్ అవుతాం. యాక్టింగ్లో ఇంకోటి చెప్తా, ఇప్పుడు అందరూ ఏమనుకుంటారంటే కమల్ హాసన్ గారు గ్రేట్ యాక్టర్ అనుకుంటారు. ఇది నా అభిప్రాయం, జనరల్ అభిప్రాయం కాదు, నా ఫీలింగ్. కమల్ హాసన్ గారు గ్రేట్ యాక్టరు, దశావతారం చేశాడు అంటే మనకి కమల్ హాసన్ గారు కనిపిస్తుంటాడు 10 క్యారెక్టర్లు చేసినప్పుడు. సేమ్ రజనీకాంత్ దగ్గరికి వస్తే రజనీకాంత్ గారు రోబో అని చేశాడు సినిమా. రోబోలో సైంటిస్ట్ ఆయన వేసాడు, రోబో ఆయన వేసాడు. మనం సినిమా చూస్తామంటే ఒక స్టేజ్లో రోబో ఈయన్ని చంపేయడానికి ట్రై చేస్తుంటుంది సైంటిస్ట్ని. సైంటిస్ట్ ఆ గెటప్ వేసుకుని ఆ మధ్యలో నుంచి ఉంటాడు, చెమట కారిపోతుంది. ఈడు చూస్తుంటాడు ఒక్కొక్కరిని, చూస్తుంటే చెమట కారిపోతుంది, మనకి టెన్షన్, రోబో మీద కోపం వచ్చేస్తుంటుంది, ఈ సైంటిస్ట్ మీద జాలి వేస్తుంటుంది. ఈయన ఈయనకు తిరిగి రోబో అంటాడు ఒకని కొట్టేసి. మనం ఎంత ఇన్వాల్వ్ అయిపోతామంటే ఇది రజనీకాంత్ అది రజనీకాంత్ మర్చిపోతాం మనం. అది యాక్టింగ్ అంటే దట్ ఈస్ ఇన్వాల్వ్. సో మీరు చేసేటప్పుడు మేము మిమ్మల్ని చూడకూడదు, ఆ క్యారెక్టర్ని చూడాలి. మీ క్యారెక్టర్ని చూస్తే ఏమవుద్ది అని అంటే మేము కథలో ఇన్వాల్వ్ అవుతాం ఆడియన్స్గా. ఇప్పుడు నేను మేము ఇప్పుడు ఈయన కథ రాసినా మేము రాసినా ఎవరు చేసినా ఏంటంటే ఆ కథ రాసుకున్నాక మేము ఎవరి ద్వారా చెప్పాలండి, యాక్టర్ ద్వారానే చెప్పాలి. అందుకనే మీరు స్టార్లు అవుతారు మాకంటే ఎక్కువ. కథ ఈయన రాస్తారు, డైలాగులు ఆయన రాస్తాడు, నేను డైరెక్షన్ చేస్తా, ఈయన ఫోటోగ్రఫీ చేస్తారు, అన్నీ ఉంటాయి. కానీ కథ మీ ఫేస్ల ద్వారా చెప్తాం, అందుకని మీరు సూపర్ స్టార్లు అవుతుంటారు. సో ఎందుకు మీరు సూపర్ స్టార్లు అవ్వాలంటే ఏంటి, మీరు ఆ క్యారెక్టర్లో ఉండాలి. ఎంత డీప్గా ఉంటే అంత బాగా పండుద్ది. మీరు అక్కడికి వెళ్ళి కూర్చున్నప్పుడు నేను తేజ అని నేను ఈ క్యారెక్టర్ చేస్తున్నా, ఆహా వర్కౌట్ కాదు. మీరు ఆ క్యారెక్టర్ ఆఫీస్ బాయ్ అంటే ఆఫీస్ బాయ్లాగా ఫీల్ అవ్వాలి. ఎంత స్టడీ చేయాలంటే ఆఫీస్ బాయ్ అనేవాడు ఎలా ఉంటాడు వెళ్ళి చూడండి, మీకేం పరువు ఏం పోదు. ఆఫీస్ బాయ్ అట్ట బిహేవ్ చేస్తాడు, ఇట్ట బిహేవ్ చేస్తాడు. ఓకే, మీరు పువ్వులు అమ్మేవాడు, పువ్వులు అమ్మేవాళ్ళని స్టడీ చూడండి, చూసి చేయండి, చూసి ఓ పువ్వులు అమ్మేవాడు ఇట్ట చేస్తాడు, ఇట్ట చేస్తాడు. ఏమి హోంవర్క్ చేయకుండా వచ్చి పువ్వులు అమ్మాలంటే ఎట్లా ఉంటుంది, మీకు తెలియదు కదా పువ్వు ఎట్ట కట్టాలో కూడా తెలియదు. అది క్యారెక్టర్ ఏమిస్తున్నారు చేయాలి, దాని హోంవర్క్ చేయాలి, దానికి రావాలి. యాక్టింగ్ నేర్చుకున్నారు వెరీ గుడ్, తను బాగా చెప్తారు, మీ ఫ్యాకల్టీ అందరూ బాగా చెప్తారు, అన్నీ ఓకే. కానీ మీ హోంవర్క్ ఏంటి, అది ఇంపార్టెంట్. ఎందుకు మేము ఎంత ఎంత పుడింగి సినిమా తీసినా ఎంత గొప్ప కథ రాసినా మీ ద్వారా చెప్పాలి. మీ ఫేస్లే ఇంపార్టెంట్, మీ ఫేస్లు కరెక్ట్గా ఉండాలి, మీ యాక్టింగ్ బాగుండాలి. మీరు బాగోకపోతే మేము రావు, మా సినిమా బాగా ఆడు. నాకు ఎందుకు షార్ట్ పెట్టాం కానీ సరిగ్గా చేయట్లేదు అనుకోండి, నాకు ఓనుకు స్టార్ట్ అయిపోద్ది. ఎందుకు ఎట్ట స్టార్ట్ అవుద్ది, నేను మెడ్రాస్లో పాండీబజార్లో రోడ్ల మీద పడుకునేవాడిని. ఇప్పుడు ఇతను యాక్టింగ్ సరిగ్గా చేయట్లా, యాక్టింగ్ సరిగ్గా చేయకపోతే సీన్ సరిగ్గా రాదు, సీన్ సరిగ్గా రాకపోతే సినిమా ఆడదు, సినిమా ఆడకపోతే ఫ్లాప్ అయిపోతుంది, ఫ్లాప్ అయిపోతే నేనే మళ్ళీ వెళ్ళిపోతా, వెళ్ళి రోడ్డు మీద పడుకోవాలి, టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది. అది అలా అనమాట, అంత డీప్గా ఆలోచిస్తా ఫాస్ట్గా వెళ్ళిపోతుంటే ఆలోచన. అసలు వీడు ఎందుకు చేయట్లేదు, అసలు యాక్టింగ్ రాక చేయట్లేదా, భయపడి చేయట్లేదా, మూడ్లోకి రావట్లేదా, ఇంట్రెస్ట్ లేదా, పక్కనాడి మీద దాస పెట్టాడా, నా మీద ఎక్కువ దాస పెడుతున్నాడా. ఇప్పుడు డైరెక్టర్ ఏంటి, తేజ కోపం అన్నారు, కోపం చిన్న లేదు, అది చెక్ చేస్తుంటాడు యాక్టింగ్ చేయడం. ఇప్పుడు చిరంజీవి గారితో చేస్తున్నారు, చిరంజీవి గారు అమ్మ చిరంజీవి గారు బాగా చేస్తున్నారు, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, ఇలా ఇలా కంపారిజన్ చేసుకుంటారు. ఆ కంపారిజన్ కరెక్ట్ కాదు. చిరంజీవి గారు అంటే ఒకసారి మేము అసిస్టెంట్లుగా పని చేస్తున్నాం, ఆయన పరిగెత్తాలి ఈ మూల నుంచి ఆ మూల దాకా పరిగెత్తాలి, ఫుల్ రన్నింగ్ రిఫ్లెక్టర్లు అన్నీ వేసాం, ఆయన అలా పరిగెత్తారు, కట్ ఓకే అన్నారు. ఆయన లేదు వన్ మోర్ అన్నాడు. ఎందుకు అంటే మధ్యలో వేడి తగ్గింది, వేసిన 20 రిఫ్లెక్టర్లో ఒకటి మిస్ అయింది మధ్యలో, అది ఆయన తెలిసింది.
అంటే మెగా ఊరిని మెగాస్టార్ అని ఆయన ఊరికి అవలా అంత ఫోకస్ అంత డెడికేషన్ అన్నమాట. మీరు కూడా అలా ఉండాలి డెడికేషన్. ఇంతకుముందు వేసిన లైట్ ఇప్పుడు ఎంత తగ్గింది? లైట్కి కాన్షియస్ ఉండాలి, డైలాగ్కి కాన్షియస్ ఉండాలి, పక్కన ఉండే యాక్టర్లు కాన్షియస్ ఉండాలి, డైరెక్టర్ అడిగింది మనం కరెక్ట్గా చేస్తున్నామో లేదో ఉండాలి. అంత మొత్తం మనసు ఆత్మ ఊపిరి అన్నీ దండ పెట్టేస్తేనే స్టార్లు అవుతారు. ఊరికి అవరు, ఫ్లూక్లో ఎవడో అవడం, కష్టపడితేనే అవుతారు. అవుతారు కొంతమంది నవ్వు ఐదుగురు ఫ్లూక్లో, కానీ నిలబడరు ఎక్కువ రోజులు. చాలు ఎక్కువసేపు మాట్లాడేసాను, బోర్ కొట్టుంటాను. ఆల్ ద బెస్ట్.